ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం క్రోసూరుకి చేరుకున్నారు। మనం చూస్తున్నాం విజువల్స్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెదకూరుపాడు నియోజకవర్గానికి చేరుకున్నారు। మరి కాసేపట్లోనే జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు। విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ చదువుల భారమంతా తన భుజాలకెత్తుకున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుకను అందిస్తోంది। మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున అధికారులందరూ కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని క్రోసూరులో లాంఛనంగా ప్రారంభించనున్నారు। రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదివే 43,10,165 మంది విద్యార్థులకు 1,042 కోట్ల రూపాయల ఖర్చుతో విద్యా కానుక కిట్లను పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం క్రోసూరులో లాంఛనంగా ప్రారంభించనున్నారు। ప్రభుత్వ పాఠశాలలో ప్రతి విద్యార్థికి ఉచితంగా బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్స్తో పాటుగా అన్ని సౌకర్యాలను కూడా ఏపీ ప్రభుత్వం అందిస్తోంది। మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి। ఈ విద్యా కానుక ద్వారా పాఠ్యపుస్తకాలతో పాటు నోట్బుక్స్, వర్క్బుక్స్ను కూడా అందించనుంది ఏపీ ప్రభుత్వం। నాలుగవ విడత జగనన్న విద్యా కానుక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 43 లక్షల మంది విద్యార్థులకు పైగా గౌరవ ముఖ్యమంత్రి గారు అందజేయడానికి విచ్చేశారు। విద్యార్థిని విద్యార్థులను ఏపీ మోడల్ స్కూల్లో ఆప్యాయంగా చిరునవ్వుతో వారికి స్వాగతం పలుకుతున్నటువంటి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు గౌరవ మంత్రివర్యుల ఉన్నతాధికారుల సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సాదర హృదయపూర్వక సాదర స్వాగతాన్ని స్వీకరిస్తూ విద్యార్థిని విద్యార్థులతో ముచ్చటిస్తున్నారని మనం ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాం। మాట తప్పని గుణముకటేనా కులమని అంటావు, మమతా సమతా మానవతేనా మతమని అంటావు, మమతా సమతా మానవతేనా మతమని అంటావు, కులం మతమనే బురద జల్లే ఆ కుళ్ళు మనుషులకు అగ్గి పిడుగువై ఆంధ్ర యువతకు ఆరాధ్యుడిగా ఆంధ్రనేతగా దేవుడు జగనన్న విద్యా కానుకలో అందజేస్తున్నటువంటి బ్యాగ్లు, పుస్తకాలు, షూ, డిక్షనరీ బ్యాగ్లను పరిశీలిస్తూ ఉన్నారు గౌరవ కమిషనర్ గారు, విద్యాశాఖ కమిషనర్ గారు। గౌరవ ముఖ్యమంత్రి గారికి జగనన్న విద్యా కానుకలో అందిస్తున్నటువంటి వస్తువులను నివేదించి చూపుతూ ఉన్నారు। విద్యాశాఖ ఏర్పాటు చేసినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ను ఆ టోల్ ఫ్రీ నెంబర్తో నేరుగా సమస్యను వారికి నివేదిస్తే తక్షణమే స్పందన, పరిష్కారం రెండూ లభిస్తాయి। సమూలంగా మారిన స్కూళ్ల రూపురేఖలు మనబడి నాడు నేడు పథకంలో ప్రతి పాఠశాలలోనూ 10 అంశాలతో కూడిన మౌలిక వసతుల కల్పన, విద్యార్థిని విద్యార్థులకు సౌకర్యవంతమైన ఫర్నిచర్, రక్షిత తాగునీరు, పాఠశాల గోడలపై ఆకర్షణీయమైన పెయింటింగ్స్, రక్షణనిచ్చే ప్రహరీ గోడ, పాఠశాలకు అవసరమైన మరమ్మతులు, నిరంతర నీటి వసతితో పరిశుభ్రమైన టాయిలెట్స్, ఆరోగ్యకరమైన వాతావరణంతో కూడిన వంటగది, ఇంగ్లీష్ ల్యాబ్, ప్రతి తరగతికి అదికి ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు గ్రీన్ చాక్ బోర్డ్ కర్తారు బడి నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది కర్తారు బడి నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది పద 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 బోధం సర్కారు బడికి పద 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 బోధం సర్కారు బడికి పైసన్నది ఖర్చు లేని అమ్మ గుడికి సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది ఇంగ్లీష్ డిజిటల్ విద్యా బోధనలో నవశకానికి తెరతీస్తూ ఇంటర్నెట్ సౌకర్యంతో డిజిటల్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు బోధనా అభ్యసనను డిజిటల్ టెక్నాలజీ ద్వారా 50,000 స్కూళ్లలో జరపడానికి సమాయత్తమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది ప్రభుత్వ ప్రపంచ విద్యారంగ చరిత్రలో ఓ మహత్తర ఘట్టం నేడు సువర్ణ దినం నేడు 30,000 స్కూళ్లలో డిసెంబర్ నాటికి మిగిలిన అన్ని స్కూళ్లలో మొత్తం 50,000 తరగతి గదులలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా నాణ్యమైన డిజిటల్ విద్యను అందించే మహత్తర కార్యక్రమానికి నాంది నేడే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డిజిటల్ తరగతులను ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఉన్నటువంటి గదిని పరిశీలిస్తూ AP मॉडल स्कूल क्रोसूरू विद्यार्थिनी विद्यार्थुलतो ఆప్యాయంగా ముచ్చటిస్తూ ఉన్నారు డిజిటల్ శకానికి తెరతీస్తూ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి పయనింపజేసే క్రమంలో డిజిటల్ బోధనా అభ్యసన క్రియలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ద్వారా శ్రీకారం చుడుతూ ఓ సువర్ణాధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు संप्रदाय पाठ्यांश बोधनकु मेरुगुलु दिद्दुतू डिजिटल अभ्यसनकु प्रपंच स्थायी डिजिटल विद्या बोधनकु श्रीकारं चुडुतुन्नदी ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు జీవశాస్త్ర అభ్యసన మరింత సరళతరంగా స్పష్టతతో 2 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ ప్రెజెంటేషన్తో ఏ విధంగా అభ్యసన బోధన జరుపవచ్చో గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తూ ఉన్నారు అధిగమించి గెలిచొస్తారు పద పద అరిరిరి పద పద పేద విద్యార్థులను సైతం ప్రపంచ స్థాయి పోటీకి తయారు చేసే క్రమంలో డిజిటల్ విద్యా బోధనకు శ్రీకారం చుడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు నేడు పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో బోధకులతో అదిగదిగో చరిత్రలో నిలిచిపోయే ఓ సువర్ణ ఘడియ ఇది జగనన్న ప్రభుత్వం తమ సువర్ణ హస్తాలతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డిజిటల్ ఫ్లాట్ ప్యానెల్ పై తమ ఆశీస్సులను శుభాకాంక్షలను ఆల్ ద బెస్ట్ అంటూ క్రోసూరు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ జగనన్న విద్యా కానుక 4వ విడత కిట్ల పంపిణీ కార్యక్రమంలో తమ శుభాకాంక్షలను శుభాశీస్సులను డిజిటల్ ఫ్లాట్ ప్యానెల్ పై తెలియజేశారు. మనందరి కలతాల ధ్వనులు ఇక్కడి నుండి అక్కడికి వినపడేలాగా ఒకసారి ఇద్దాం. పిల్లలు చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా మరోసారి. కార్మికులకు దైవంగా మారావయ్యా.